హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాప్సనా. ఇవాల్టి వీడియోలో మనం పెయింట్ చేసి పక్కన పెట్టేసిన బ్రషెస్ ఎండిపోయి డ్రై అయిపోయి హార్డ్గా మారిపోతాయి కదండి. అది తిరిగి నార్మల్ ఎలా తీసుకొచ్చి మనం నార్మల్గా ఎలా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు జస్ట్ ఒక బౌల్లో వాటర్ని తీసుకొని బాగా మరిగించాలన్నమాట. దాంట్లో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేయండి. 1 or ½ tablespoon కొద్దిగా వెనిగర్ జస్ట్ యాడ్ చేసి వాటర్ని బాగా మరగనివ్వండి. ఇది ఒక జస్ట్ 10 to 15 minutes వరకు బాయిల్ చేసుకుంటే ఈ విధంగా బాయిల్ అయిపోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మన దగ్గర ఉన్న డ్రై అయిపోయిన బ్రషెస్ ఏమైతే ఉన్నాయో అది అందులో డ్రాప్ చేసేయండి. ఆ బౌల్లో అలా పెట్టేసి వదిలేసి ఒక 15 minutes కానీ 20 minutes కానీ అలా వదిలేయండి. అప్పుడు దానికి అంటుకొని ఉన్న పెయింట్ కానీ ఏమైనా సరే అవంతా కూడా రిలీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో 15 minutes తర్వాత మీరు ఈ బ్రషెస్ చూసినట్టయితే బ్రిజిల్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా మారుంటాయి. ఇప్పుడు మీరు ఒక ఫోర్క్ తీసుకొని దాంట్ లోపల ఉన్న పెయింట్ని కూడా కొంచెం కొంచెం బయటికి తీసేయండి. ఆల్రెడీ ఆ హాట్ వాటర్లో అంత పెయింట్ కూడా రిలీజ్ అయిపోయి ఉంటుంది. బట్ స్టిల్ ఇన్ కేస్ ఏమైనా మిగిలి ఉంటాయేమో అని డౌట్ ఉంటే మాత్రం ఇలా ఫోర్క్ తీసుకొని ఆ పెయింట్ని మనం ఇలా చేసామనుకోండి, ఇంకా కంప్లీట్గా ఆ బ్రష్కి ఆ బ్రిజిల్స్కి ఉన్న పెయింట్ అంతా నార్మల్గా రిలీజ్ అయిపోయి మన బ్రిజిల్స్ సాఫ్ట్గా మారిపోతాయి అన్నమాట. చూసారా, పెయింట్ అంతా పోయి ఇందాక చూసినట్టయితే గట్టిగా సౌండ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం హాట్ వాటర్లో పెట్టగానే అండ్ వెనిగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా వర్కౌట్ అయింది. అండ్ పెయింట్ అంతా ఇప్పుడు ఇలా రిలీజ్ చేసేసుకొని ఇప్పుడు మీరు రన్నింగ్ వాటర్లో అంటే మన ట్యాప్ వాటర్లో కింద పెట్టేసి నీట్గా ఇంకొంచెం క్లీన్ చేసేయాలన్నమాట. ఎక్కువ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే పెయింట్ అనేది కంప్లీట్గా రిలీజ్ అయిపోయి ఇంకా నార్మల్ బ్రష్ కిందకి మారుతుందన్నమాట. దీంట్లో మనం ఏమి ఆయిల్స్ కానీ కిరోసిన్ కానీ ఏమీ యాడ్ చేయవలసిన అవసరమే లేదండి. హ్యాపీగా మీరు ఈ ట్రిక్ ఫాలో అయిపోండి. మన బ్రషెస్ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తే హ్యాపీగా మన బ్రష్ అనేది మనం మళ్ళీ పెయింట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇక మన బ్రష్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా మారిపోయింది. ఇదివరకు కొత్త బ్రష్ ఎలా ఉందో అలా ఉందండి. హ్యాపీగా పెయింటింగ్కి రెడీ అయిపోయింది. సో నేనైతే ఇక్కడ పెయింటింగ్ కూడా చేసేస్తున్నాను. ఇక మీదట ఫ్రెండ్స్ మీకేమీ టెన్షన్ ఏం లేదు. మీ బ్రష్ అనేది డ్రై అయిపోయినా హార్డ్ అయిపోయినా ఈ ట్రిక్ అనేది ఫాలో అయిపోండి. వితిన్ 15 minutesలో మీ బ్రష్ కొత్తగా మారిపోతుంది అండ్ చక్కగా మీ పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.